నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏస్విస్ అక్షరాభ్యాసం. నేను అనుష. ఈరోజు వీడియోలో ఒక డిఐవై చేస్తాను నేను. దీనికి చార్ట్ పేపర్స్, మీకు నచ్చిన కలర్ చార్ట్ పేపర్స్ తీసుకోవచ్చు. తర్వాత కొంచెము కార్డ్బోర్డ్, థిక్ ఉండే కార్డ్బోర్డ్ తీసుకోండి, అది మీకు నచ్చిన సైజు. ఆ సైజుని డిపెండ్ అయ్యి మీరు ఇట్లాంటి వాటర్ బాటిల్స్ తీసుకోండి. వాటర్ బాటిల్స్ లేకపోతే కూల్ డ్రింక్ బాటిల్స్, ఇంకా సోడా బాటిల్స్ ఏవైనా సరే మీకు సైజు కింద తీసుకునే కార్డ్బోర్డ్ సైజుని బట్టి అది తీసుకోండి మీరు. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇంత థిక్ ఉన్నదైతే మనకి బేస్ అనేది బాగుంటుంది, విరిగిపోకుండా బ్యాలెన్సింగ్ బాగుంటుంది. ఎందుకంటే మనము ఇవి తీసుకున్నాం కదా, వాటిని కట్ చేసుకొని దాని మీద మనం పేస్ట్ చేసుకోవాలి. అయితే ఈ దానికి నేను ఇప్పుడే రివీల్ చేయను ఏం చేస్తున్నా అనేది. మీరు చూడండి, ట్రై చేయండి, అంటే కామెంట్ బాక్స్లో మీరు గెస్ చేసి టైప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ నేను ఇట్లా కట్ చేసేసుకున్నా రెండు డిఫరెంట్ సైజెస్, కొంచెం ఒకటేమో కొంచెం హైట్, కొంచెం ఇంకొకటి కొంచెం తక్కువ హైట్లో తీసుకున్నా. ఇట్లా చేస్తే ఏంటంటే బాగుంటుంది చూడడానికి. దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్నా కదా, టూ సైడ్స్ సేమ్ ఈక్వల్గా మనము స్లిట్ అనేది పెట్టుకోవాలి. స్లిట్స్ అనేవి సమానంగా, అంటే టూ సైడ్స్కి ఈక్వల్గా పెట్టుకోవాలి. మరీ పైన కాకుండా మొత్తం కింది వరకు కట్ చేయకుండా మిడిల్ మధ్యలోకి వచ్చేదంగా చేయాలి. ఎందుకంటే మనం చార్ట్ పేపర్స్ ఉన్నాయి కదా, అవి కట్ చేసుకొని మనం దీంట్లో పెట్టుకుంటాము. ఇట్లా స్లిట్ కనుక మరీ కిందికి మరీ పైన పెట్టేస్తే ఏమవుతుందంటే బ్యాలెన్సింగ్ అనేది ప్రాపర్గా ఉండదు. ఒకవేళ మీకు అట్లా పర్ఫెక్ట్గా డైరెక్ట్ కట్ చేయడము రాకపోతే మీరు మార్క్ చేసుకోండి, పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ మార్క్ చేసుకొని. నేను ఇక్కడ కట్ చేస్తున్నా కదా, సో అట్లా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. అంటే దీనికి ప్లస్ ఇంకొకటి, మనం టూ బాటిల్స్ తీసుకున్నాం కదా, ఈ రెండింటికి కూడా మీరు కట్ చేసుకొని ఇదే విధంగా ఉంచుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని మీరు పక్కకు పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు చార్ట్ పేపర్స్ తీసుకోండి. చార్ట్ పేపర్స్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో, నచ్చిన సైజ్లో, అంటే మీ బాటిల్స్ మీరు ఎట్లా అయితే కట్ చేసుకున్నారో దాంట్లో పట్టే విధంగా, దాంట్లో పెడితే మనకు బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో ఆ విధంగా మీరు ఇట్లా కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసేసుకొని దానిపైన మీరు చూపిస్తున్నా కదా, మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు మనం ఏం చేస్తున్నాం అనేది. ఒకవేళ మీరు గెస్ చేస్తే కనుక కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఏం లేదండి, డే టు డే లైఫ్ క్యాలెండర్ చేస్తున్నాము. క్యాలెండర్లో పిల్లలకు ఏంటంటే చేయండి చూడండి, రోజు డేట్స్ చేంజ్ చేయమంటే చేంజ్ చేయరు కదా. సో ఇట్లా కొంచెం అట్రాక్టివ్గా చేసి పెడితే వాళ్ళకు ఫన్కి ఫన్ ఉంటుంది. సో వాళ్ళు మంత్స్ నేమ్స్ నేర్చుకుంటారు, డేస్ నేర్చుకుంటారు, తర్వాత డేస్ కూడా నేర్చుకుంటారు. వాళ్ళకి తెలుస్తుంది మంత్లో ఎన్ని వీక్స్ ఉంటాయి, ఏంది డేస్ నేమ్స్ ఏంటి, అవన్నీ మంత్ నేమ్స్ ఏంటి, తర్వాత ఎన్ని డేట్స్ ఉంటాయి, 30 డేస్, 31 డేస్, సో ఈరోజు డేట్ ఏంది, అదంతా తెలుస్తుంది. ఓకే, సో అయిన తర్వాత నేను చార్ట్ పేపర్స్లో చూపించిన కదా, సో ఆ విధంగా మీరు డెకరేట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో చేయొచ్చు. దాని తర్వాత ఇదానికి ఏంటంటే ఈ స్టార్ది ఉంది కదా, ఇది మీకు షాప్లో దొరుకుతుంది, స్టేషనరీస్లో దొరుకుతుంది, 5 రూపీసే, అది చిన్నగా ఉంటుంది. సో అది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి మీకు, నెక్స్ట్ గ్లిట్టర్స్లలో కూడా మీకు దొరుకుతాయి. సో అది ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి మనము కట్ చేసుకున్న బాటిల్స్ ఉన్నాయి కదా, సో వాటికి నేను వన్ సైడ్ నేను చేస్తున్నాను. అంటే మనం ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ నేను చేస్తాను, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే పేస్ట్ చేస్తున్నా. ఏంటంటే కొంచెం లుక్ వస్తుంది అంతే. సో ఎక్స్ట్రా డెకరేషన్ మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చు, లేదు అని అంటే వాటికి మంచి ఆయిల్ పెయింటింగ్స్ కానీ లేకపోతే ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కూడా దొరుకుతాయి కదా, అవి కూడా వేసుకొని వాటిపైన కుందన్స్ పేస్ట్ చేయడము, లేక లేదు అంటే మీ పిల్లలతోనే పెయింటింగ్ లాగా చేసుకోవడము, అట్లా కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేను సింపుల్గా ఇట్లా చేసేసుకున్నాను. డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత సో ఫస్ట్ మనము వాటిని పేస్ట్ చేయాలా. డబుల్ సైడ్ టేప్ దొరుకుతుంది కదా,
డ్యూయల్ టైప్ కూడా అంటారు. ఇది మనకు 15 రూపీస్కి దొరుకుతుంది స్టేషనరీస్లో. సో దాన్ని తీసుకొని నేను ఇట్లా ఫస్ట్ ఇట్లా పెట్టేసుకోండి. కానీ ఇట్లా పెట్టి పేస్ట్ చేసే ముందర మీరు చూసుకోండి, మీరు బేస్ తీసుకున్నారు కదా, దానికి ఇంకేమైనా డెకరేషన్ చేసుకుంటా అంటే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏ ప్లేస్లో పెడితే మీకు లుక్ వస్తుంది, ఫైనల్ లుక్ అనేది వస్తుందో అవన్నీ ముందే మీరు పెట్టేసుకొని చూసుకోండి. ఎందుకంటే వన్స్ పేస్ట్ చేసిన తర్వాత తీసి మళ్ళీ పేస్ట్ చేస్తే మీకు డబుల్ వర్క్ అవుతుంది, ఒకవేళ మీరు పెయింటింగ్ చేస్తే కనుక అదంతా పోతుంది. సో ఫైనల్ లుక్ అనేది అంత చూడడానికి బాగుండదు, అట్రాక్టివ్గా ఉంటేనే కదా పిల్లలు వచ్చి చేస్తారు, మనం ఏది చెప్తే అది చేస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకు కలర్ఫుల్గా ఉండాలి, తర్వాత అట్రాక్టింగ్గా ఉండాలి. తీసుకున్న బేస్ ఏంటంటే స్క్వేర్ షేప్లో ఉంది కదా, స్క్వేర్ షేప్లో పెట్టి చూస్తే నాకు అంత చూడడానికి అట్రాక్టివ్గా అనిపించలేదు. అందుకని చెప్పేసి కొంచెం ఫ్లిప్ చేసేసరికి మనకు రాంబస్ షేప్లో వచ్చింది, డైమండ్ షేప్లో తీసుకొని దీన్ని నేను కొంచెం ఒకటి ముందుకు ఒకటి వెనుకకి కొంచెం మరీ ఎక్కువ కాకుండా, సో నేను అట్లా అడ్జస్ట్ చేసుకున్నా. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలా. ప్రెస్ చేస్తే ఆ డ్యూయల్ టైప్ ఏంటంటే కొంచెం మంచిగా గట్టి కూర్చుంటుంది. ప్రెస్ చేసిన తర్వాత అతుకబెట్టేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మీరు వదిలేసేయండి దాన్ని. ఇంకొకటి ఈ స్లిట్స్ ఉన్నాయి కదా, మనకు స్లిట్స్ అనేవి సైడ్లో పెట్టాలి. దాంట్లో మనము డేస్ తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా మంత్ నేమ్స్, అవి పెడితే ముందరికి రావాలి. సో ఫ్రంట్ సైడ్కి రావాలి, ఆ విధంగా మీరు సెట్ చేసుకోండి. ఓకే, సో ఫైనల్గా మీరు సెట్ చేసింది ఓవరాల్ లుక్ ఇట్లుంటుంది. ఇది ఫ్రంట్ సైడ్, స్లిట్స్ అనేవి సైడ్కి వస్తాయి. ఓకే, అదే అయిపోయింది. సో మనము ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా డేస్, తర్వాత మంత్ నేమ్స్, అవన్నీ సేమ్ సైజ్గా ఉండేటట్లు కట్ చేసుకోండి మీరు. అండ్ నేను బార్డర్ కూడా సేమ్ కలర్ చేసుకున్నా, ఎందుకంటే ఒకటి ఎక్కువ తక్కువ వచ్చినా కానీ అంత కనిపించవు, ఎందుకంటే నేను 2 కలర్స్ తీసుకున్నా కదా, ఇవి మంత్ నేమ్స్వి. సో మీరు ఇట్లా ఈజీగా పెట్టేసుకుంటే యాక్సెస్ చేయడం కూడా ఈజీగా అవుతుంది. సో మంత్ ఇట్ సైడ్ పెట్టుకున్నా. నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా కానీ మీరు కొంచెం చిన్న సైజ్ తీసుకోండి. అండ్ డేస్ అయితే ఓకే, ఈ షేప్లో నేను కట్ చేసుకొని పెట్టేసుకున్నా. అండ్ పిల్లలకు కూడా ఈజీగా తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఒక 2-3 డేస్ మాత్రము మీరు ఉండండి, వాళ్ళ దగ్గర ఉండి మీరు చేయిస్తే వాళ్ళకు తెలుస్తుంది. నెక్స్ట్ దానికి తర్వాత మనకు డేట్స్ కావాలి కదా, డేట్స్ కోసమని నేను ఆ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా దాన్ని నేను యూజ్ చేస్తున్నాను. మీకు లేదు అంటే ఇంకా మీ దగ్గర వేరే ఏమన్నా ఉంటే కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఇవి చాలా చిన్న చిన్న సైజ్ తీసుకున్నా, ఎందుకంటే ఆ క్యాప్ కూడా చిన్న ఉంది కాబట్టి. ఇక్కడ నాకు బేస్ దగ్గర ఎక్కువ ప్లేస్ లేదు, ఇంకా కొంచెం పెద్దది పెడితే చూడడానికి ఆడుగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను చిన్న సైజ్ పెట్టేసుకున్నా. సేమ్ దీన్ని కూడా మనం డ్యూయల్ టైప్ పెట్టేసుకొని సేమ్ ఎక్కడ పెట్టుకోవాలన్నా ముందు చూసుకొని అదే ప్లేస్లో మంచిగా ఫిక్స్ చేసుకొని పెట్టేసుకోవడమే. ఓకే, సో ఇది నాది చిన్నది ఉంది కాబట్టి మనకు 31 డేస్ ఉంటాయి కదా. సో 31 డేస్లో ఉన్నప్పుడు మనము ఒక ఫస్ట్ 1 to 10 నంబర్స్ ఉన్నవి మాత్రం పెట్టుకోరి, మిగిలినవి వేరే దగ్గర పెట్టేసుకొని ఆ 10 డేట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలినవి పెట్టుకోండి. ఎందుకంటే ఇది చిన్న సైజ్ కదా ఆ క్యాప్ అనేది, సో ఇవన్నీ పట్టాయన్నమాట. సో 30 అంటే ఎక్కువ లావుగా అయిపోతాయి కాబట్టి తీసుకోవడానికి పెట్టేటప్పుడు పిల్లలకు మనం అంటే హ్యాండిల్ చేసుకుంటాం కానీ పడిపోతాయి. అందుకని చెప్పేసి 10 డేట్స్ లేకపోతే 15 దాంట్లో ఎంత పడుతుందో అంత మీరు చూసుకొని మీరు ఇవ్వండి పిల్లలకి. సో దానికి ఏంటంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, చార్ట్ పేపర్స్ కూడా మన ఇంట్లోనే ఉంటాయి. ఒకవేళ లేకపోయినా 5 రూపీస్కి ఒక చార్ట్, సో ఒక చార్ట్ తీసుకొచ్చుకున్నా కానీ మొత్తం అయిపోతుంది, ఇంకా మీకు చార్ట్ పేపర్ కూడా మిగులుతుంది. తర్వాత ఒకవేళ అట్లా లేదు అనుకుంటే మీ ఇంట్లో వేస్ట్ కాటన్ బాక్సెస్ ఉంటాయి కదా, దాంతో మీరు బేస్ చేసుకోవచ్చు. లేదంటే వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, వెడ్డింగ్ కార్డ్స్కి వాళ్ళకి పిల్లలకి కలరింగ్ ఇవ్వమని చెప్పేస్తే మీకు డిఫరెంట్ కలర్స్ చార్ట్స్ లాగా తయారైపోతాయి. సో ఇవి కూడా మీరు ఇంకా మంత్వి ఉన్నాయి కదా నేను, సో మీరు యాపిల్ షేప్లో చేయొచ్చు, మ్యాంగో షేప్లో కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఏది చేసినా కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేస్ తీసుకుంటే కరెక్ట్ అన్ని సేమ్ షేప్లో చేసుకోండి. సేమ్ షేప్లో చేసుకుంటే ఏంటంటే అవి పడిపోవు తీసేటప్పుడు. సో మనమంటే
చూసుకొని తీస్తాం కానీ పిల్లలు అట్లా తీయలేరు కాబట్టి. సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్న షేప్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఏది సెలెక్ట్ చేసుకున్నా కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చేయించండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే 6+ కిడ్స్ అయితే వాళ్ళు ఈజీగా చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ ఇది నచ్చింది అని అనుకుంటున్నాను, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ, అండ్ షేర్ చేయండి మీ సర్కిల్లో, చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ని కొడితే అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో దీన్ని మీరు షో పీస్గా కూడా ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.